వాడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కాని తీరా బిల్లొచ్చాక కానీ తెలీదు బర్డనేంటో. దాన్ని చూస్తేనే షాక్ కొడుతుంది. అదేనండి, మీరు ఊహిస్తోంది కరెక్టే, అదే కరెంటు బిల్లు. గత నెల కంటే ఈ నెల ఎక్కువ కరెంటు బిల్లు వస్తే అమ్మో బిల్లు పెరిగింది అని భయపడిపోయేవారు చాలామందే ఉంటారు. అయితే బిల్లు ఎక్కువ వస్తే ఏం చేస్తాం, కట్టాల్సిందేగా అని రాజీపడి చాలామంది బిల్లు కడతారు. కానీ బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది అని లోతుగా ఎవరూ పరిశీలించరు. అలా పరిశీలిస్తే మీకే తెలిసిపోతుంది, నిజంగా పెరిగి వచ్చిన పవర్ బిల్లు అసలు వాడకం వల్ల వచ్చిందేనా, మరేదైనా కారణం వల్ల ఎక్కువ వచ్చిందా అని ఇట్టే తెలుసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే, ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఎన్నైతే విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో అంతే విద్యుత్ సామర్థ్యం అనే ఉపకరణాలు ఉన్న మరో ఇంట్లో కరెంటు బిల్లు ఎలా వచ్చిందో తెలుసుకోండి. మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారి ఇళ్ళు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో మీలాగే విద్యుత్ ఉపకరణాలు ఉండి ఉంటే వారి కరెంటు బిల్లును ఒకసారి చెక్ చేయండి. వారికి ఎన్ని యూనిట్లు ఖర్చయింది, మీకు ఎన్ని యూనిట్లు ఖర్చయింది, వారికి వచ్చిన బిల్లు, మీకు వచ్చిన బిల్లుల్ని ఒకసారి చెక్ చేస్తే బిల్లు ఎక్కువ వచ్చింది లేనిది తెలిసిపోతుంది. ట్యూబ్లైట్లు, ఫిలమెంట్ బల్బుల స్థానంలో ఎల్ఈడి లైట్లను అమర్చడం వల్ల విద్యుత్ను గణనీయంగా పొదుపు చేయవచ్చు. ఎలా అంటే, పెద్దగా ఉన్న గదులకైతే 14 వాట్ల బల్బు చాలు. అదే కొంచెం చిన్నగా లేదంటే సాధారణ సైజులో ఉన్న రూమ్స్కైతే 9-10 వాట్ల ఎల్ఈడి బల్బులు సరిపోతాయి. అదే బాత్రూమ్, పూజ గది లాంటి వాటికైతే 1-2 వాట్ల ఎల్ఈడి బల్బులు చాలు. లోకల్ బ్రాండ్ సీలింగ్ ఫ్యాన్లు కాకుండా బ్రాండెడ్ సీలింగ్ ఫ్యాన్లు వాడితే విద్యుత్ బాగా ఆదా అవుతుంది. ఎందుకంటే లోకల్ ఫ్యాన్లు అయితే అవి 75, 90, 100 వాట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. అదే బ్రాండెడ్ ఫ్యాన్లు అయితే 40-50 వాట్ల పవర్ని మాత్రమే వినియోగించుకుంటాయి. ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, ఏసీలు, ఐరన్ బాక్సులు పవర్ స్టార్ రేటింగ్స్తో లభ్యమవుతున్నాయి. వాటిలో 5 రేటింగ్ ఉన్న వస్తువులను కొనుగోలు చేసి వాడితే విద్యుత్తును చాలా తక్కువగా వాడుకుంటాయి. ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు చాలా తక్కువగా విద్యుత్తును వాడుకుంటాయి. రిమోట్తో నడిచే ఏసీలు, టీవీలు, హోమ్ థియేటర్ల వంటి వాటిని కొందరు రిమోట్తో ఆఫ్ చేస్తారు, కానీ స్విచ్ ఆఫ్ చేయరు. దీనివల్ల కూడా ఎంతో కొంత పవర్ ఖర్చవుతూ ఉంటుంది. పూర్తిగా స్విచ్ ఆఫ్ చేస్తేనే పవర్ ఆదా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.